ప్రపంచ తెలుగు సమాఖ్య తరపున చెన్నై నగరంలో గత 15 సంవత్సరములుగా ఉచిత తెలుగు తరగతులు నిర్వహింపబడుతున్నది. ఈ తరగతులకు హాజరైన దాదాపు 1000 మంది తెలుగు రాయడము చదవడము నేర్చుకున్నారు. ఇవాళ లాక్డౌన్ కారణంగా ప్రపంచ తెలుగు సమాఖ్య తరగతులు నిర్వహింపలేకపోవడం వలన ఇలా ఆన్లైన్లో తరగతులు నిర్వహించమని ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు గారు ఆదేశించారు. ఆ మేరకు ఇవాళ తెలుగు తరగతులు తీయడం జరుగుతున్నది. ఈరోజు మొదట అచ్చుల గురించి మనము నేర్చుకుందాము. నేను రాస్తాను, అచ్చులు ఎలా రాయాలి నేర్చుకుంటాము. అచ్చులు మొత్తము 16. అచ్చులు మొత్తము 16. వీటికి మరో పేరు ఏం పేరంటే స్వరములు అని పేరు. స్వరములు అని పిలుస్తాము. మొదట ఈ అచ్చులు అనేది ఆ నుండి అహ వరకు మనం ఇవాళ నేర్చుకుందాము. ఫస్ట్ ఇది దీర్ఘము, ఈ దీర్ఘము. తర్వాత ఊ దీర్ఘము. తర్వాత రు రూ. ఐ ఓ అమ్ అహా. ఇప్పుడు ఇందులో మనకు తమిళంలో రాస్తున్నాను పైన. ఇది ఐ ఔ అమ్ అహా. ఇప్పుడు ఐ ఇది మనకు, దీన్ని మనము అచ్చులు అంటాము. ఇందులో ఈ మనకు హల్లులతో కూడా అచ్చులు లేకుండా మనము హల్లులు పలుకు, అంటే దీన్ని మనకు ఇంగ్లీష్లో ఓవల్స్ లాగానే మనం ఈ విధంగా మనము పలుకుతాము. ఇప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని ఎలా రాయాలి నేను మొత్తం క్లియర్ చేసి మొత్తం ఒక్కొక్క అక్షరాన్ని ఎలా రాయాలి పెద్దదిగా రాసి చూపిస్తాను, మీరు బాగా గమనించండి. అక్కడ ఇలా కొనబెట్టుకోవాలి, ఇలా అర్ధసంద్రాకారంలో వస్తుంది. యువతలో కూడా అదే పరిమాణంలో మనకు సున్న వస్తుంది. ఇది ఆ. అలాగే ఆ అనేది ఇలా పైకి పోయి ఇలా తిరిగి వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి మొదలవుతుంది, ఇలా పోయేసి ఇలా వచ్చి ఇలా తిరిగి వస్తుంది ఆ. ఇప్పుడు ఫస్ట్ ఇలా రాస్తాం ఈ, రెండవది ఇలా రాస్తాం, మూడవది ఇలా తిప్పాలి ఈ. ఈ రాసేటప్పుడు పెద్ద సున్న పెట్టుకోవాలి, దీనికి మనం తలకట్టు ఇవ్వాలి.
తెలుగులో తలకట్టు చాలా ముఖ్యం అన్న. అన్ని అక్షరాలకు మనకు దాదాపు 70% అక్షరాలకు మనకు తలకట్టు వస్తుంది. దీన్ని తలకట్టు అంటాము, దీన్ని దీర్ఘము అంటాం, దీన్ని దీర్ఘం అంటాం. ఇప్పుడు దీర్ఘము ఈ అలాగే పువ్వు కూడా 1, 2, 3 మధ్యలో ఆ గీత వస్తుంది, పైన ఒక ఇది ఊ. ఊ దీర్ఘము మనం రాసేటప్పుడు ఊ ఇది దీర్ఘము రాస్తాం. ఈకి ఎలా పెడతామో అలాగే ఇలా రాయాలి, అంటే ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా పైకి తెస్తాం. ఇది ఊ దీర్ఘము. కొంచెం రెండు కొమ్మలు వస్తాను, ఊ ఆ ఆ ఈ ఊ. తర్వాత ఇప్పుడు ఏ సున్నా చిన్నదిగా పెట్టాలి, మళ్ళా పైనుంచి ఇలా వచ్చి ఇలా పైకి పోవాలి, తీసుకుపోవాలి. అంటే దీనికి దీనికి నేరుగా ఉండాలి, ఇలా నేరుగా తీసుకురావాలి. ఏ ఇది కూడా సేమ్ అలాగే వస్తుంది, పైన ఒక కొమ్మ వస్తుంది అన్నమాట. ఏ ఇప్పుడు ఐ అలాగే సున్నా, ఈ సున్నా సమానం ఉండాలి. ఇప్పుడు పైకి పోయి ఒకటి ఒక వంపు బలుచుకోవాలి, రెండోది మళ్ళీ అదే సైజులో దీనికి నేరుగా రావాలి, దీనికి నేరుగా ఐ. ఇప్పుడు చూడండి 1, 2 ఇది ఇది సమానంగా ఉండాలి. ఇప్పుడు ఓ అలాగే చూడండి, ఇక్కడ ఆపాం, ఇలాగే దీన్ని కూడా తీసుకొచ్చి దీనికి సమంగా ఆపుకోవాలి, ఇది ఓ అవుతుంది. నెక్స్ట్ అలాగే సేమ్ మూడు ఒకేలా ఉంటుంది. ఇప్పుడు ఓ ఓ ఔ ఇలా రాయాలి, ఔ. ఇదే మనకు ముఖ్యంగా అచ్చులు చెప్పాలంటే ఔ వరకే. ఒకప్పుడు లు లూ ఉన్నది, ఇప్పుడు అది వాడకంలో లేదు, తక్కువగా వాడకంలో ఉన్నాయి. ఇప్పుడు అమ్ పెద్ద సన్న పెట్టుకోవాలి, ఇది సున్నా అంటాం, పెద్ద సున్నా. అహా అంటే మనకు అహా వస్తుంది, అమ్ అహా. దీన్ని విసర్గం అంటాం, ఇది సున్నా, ఇది విసర్గము. విసర్గము సో ఏ ఐ ఓ ఓ ఔ అం అహ. ఇప్పుడు మళ్ళీ తుడి క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి పూర్తిగా అహా వరకు రాస్తాను. రూ చూసుకుంటామండి, రూ మరి ఓ మారి రాసుకొస్తాం. ఈ పైకి తీసుకుని రావాలి రూ, 1, 2, 3 రూ, మూడు కొమ్మలు వస్తాయి అన్న రూ. ఇప్పుడు దీర్ఘం వస్తుంది, ఇప్పుడు దీర్ఘం వస్తుంది రూ రూ. ఋషి అంటే ఇది రాస్తాం, ఋషి ఇలా రాస్తాం, ఋషి ఇది రాస్తాం, ఇలా కూడా రాయొచ్చు. ఈ రూ పెట్టకూడదు, ఈ రూని రాయాలి. ఇప్పుడు మనకు ఆల్లో పదాలు చూసుకున్నామంటే ఆ అమ్మ, ఇది మా అమ్మ. ఈ తర్వాత వస్తుంది ఇది గుణి, ఇది వచ్చి హల్లులు, ఇది ఒత్తులు. ఇవన్నీ తర్వాత క్లాస్లో మనం నేర్చుకుంటాము, ఈరోజు మనము అచ్చుల వరకే నేర్చుకుంటున్నాం. అచ్చులు పూర్తిగా రాస్తాను, ఒకటి 2, 3 సమంగా రాదు పైకి రాదు రూ. 1, 2, 3 ఇది సమంగా వస్తుంది, దీర్ఘం వస్తుంది రూ రూ రూ. ఏ ఐ ఓ ఓ ఔ అమ్
అవుతూ అనేది మనకు ఇలా పెట్టి ఇలా ఇలా అర్ధ సంద్రాకారం ఇలా తిప్పుకోవాలి మనం. తిప్పుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఇలా గ్యాప్ ఇచ్చుకోవాలి. ఈ ఇంగ్లీష్లో ఏబిసిడి ఈలా ఉందన్నమాట, ఫోర్త్ ఏబిసిడి ఈలా ఉంది, ఇలా తిప్పించాం. ఇప్పుడు దీనికి దీర్ఘం, దీర్ఘం తీసి సున్నా పెట్టాలి కింద. ఇది అవుతుము, అన్నిటికీ అవుతుము, అవు. అలాగే కౌ, నౌ అన్నిటికీ మనం ఇలా ఔత్వం, దీన్ని ఏమంటామంటే ఔత్వము అంటాం అన్నమాట. సో ఆ ఈ ఊ రు ఏ ఐ ఓ ఔ అం అహ ఇవంటికి ఈ అచ్చులు క్లాస్తారు. నెక్స్ట్ తర్వాత క్లాస్లో మనం పదుల గురించి నేర్చుకుందాం. అందరికీ నమస్కారం.